బిగ్ బాస్ హౌస్లో శివాజీ గారిని ఎదిరించి మాట్లాడింది మీరు ఒక్కళ్ళు మాత్రమే. మరి మీరు వీడియోలు చూసుకున్నారు యాక్చువల్గా వచ్చిన తర్వాత, ఆ వీడియోలు చూసిన తర్వాత మీకేమనిపించింది? ఆయనది తప్ప, మీది తప్ప, లేకపోతే బయటికి పోర్ట్రే అయిన విధానం తప్ప? ఈవెన్ నేను లాస్ట్ డే నాగ్ సార్ని కలిసి, అంటే ఆఫ్ స్టేజ్ కలిసిన, సరే ఏమైనా నేను ఎప్పుడైనా, నాకు తెలియదు కదా, ఆయన చూస్తుంటారు కదా, ఏమైనా తప్పులు చేసి ఉంటే సారీ సార్ అంటే, బిగ్ బాస్ హౌస్లో రైట్ అండ్ రాంగ్ ఉండవు అని చెప్పేసి ఆయనే అన్నారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ రెండు స్ట్రాంగ్ మైండ్ సెట్స్ బేసిక్గా, అంటే నేను యంగ్స్టర్ అయి ఉన్నా, ఆయన హీఈస్ 52 ఇయర్స్ ఓల్డ్, సో హీఈస్ ఆన్ హిస్ స్టాండ్, ఓన్ స్టాండ్. సో ఆయన ఇద్దరిది ఏంటంటే ఇక్కడ మెయిన్ క్లాష్ స్ట్రాంగ్ మైండ్ సెట్స్, నేను రైట్ అంటే నేను రైట్, సో అక్కడ క్లాష్ తప్ప. సో అది ఎమోషన్ అనమాట బేసిక్గా. సో ఇక్కడ ఆయనది కరెక్ట్, నాది కరెక్ట్ అని నేను ఎప్పుడు కూడా జడ్జ్ చేసి లోపల కూడా చెప్పలేదు. ఇది నా పర్స్పెక్టివ్ అని క్లియర్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మీరు 24 గంటల్లో జరిగింది గంట చూపించాలన్నప్పుడు ఎడిటింగ్ లో పోర్ట్రేయింగ్ అనేది అదే అనమాట. అంటే వాళ్ళు ఏం చూపిస్తారంటే, వాళ్ళకి కమర్షియల్ సినిమా లాగా కట్ చేసేసి ముక్కేస్తారు కదా. సో అదేమన్నా తప్పు జరిగిందా అది కూడా? థ్యాంక్స్ టు సోషల్ మీడియా, ఎందుకంటే నా మీద వచ్చిన కొన్ని బ్యాడ్ థింగ్స్ ఏదైతే ఉందో, అంటే 1 అవర్ ఎపిసోడ్ లో అవి అంటే అట్లా పోర్ట్రే అవడం వల్ల వచ్చింది. సో 24/7 నుంచి చూసిన ఆడియన్స్ చాలా మంది అది కట్ చేసి వాటిని ప్రూఫ్స్ లాగా సోషల్ మీడియాలో పెట్టేవి చాలా వైరల్ అయినవి చాలా ఉన్నాయన్నమాట. సో ఇది తప్పు అని నాకు తిట్టింది, కానీ యాక్చువల్లీ అక్కడ జరిగింది ఇంకా వేరే, మొత్తం కంప్లీట్ సినారియో బయటకు రాలేదు 1 అవర్ ఎపిసోడ్ లో. సో 24/7 చూస్తున్న వాళ్ళు దాన్ని రీల్స్ లాగా కట్ చేసి పెట్టడం, సో అది నాకు చాలా హెల్ప్ అయింది నేను చెప్పాలంటే. సో వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్, ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, 1 అవర్ ఎపిసోడ్స్ వాళ్ళకంటే నా పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, 24/7 చూసిన లైవ్ ఆడియన్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు చూడడం, వాళ్ళు చూడడం వాళ్ళ ఓపిక ఒక ఎత్తు. రెండోది ఏంటంటే అది కట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి దాన్ని వైరల్ చేయడం అనేది సెకండ్. అది నేను వాళ్ళు దే ఆర్ ద మోస్ట్ లాయల్ అండ్ ట్రూయెస్ట్ ఫ్యాన్స్ అంటే నాకు, నేను భావించేది ఎందుకంటే నాకు సపోర్టివ్గా వాళ్ళు. సో అవి చూసి, ఆ రీల్స్ చూసి, దెన్ ఇంకా వేరే వాళ్ళకి అది రీచ్ అయ్యి వాళ్ళు వచ్చి వీడెవడు అని చెప్పేసి చూసి, సో నా గేమ్ ప్లే నచ్చి మళ్ళీ నాకు కొత్త ఫ్యాన్స్ క్రియేట్ అవ్వడం, సో అది చాలా జరిగింది సోషల్ మీడియా వల్ల కానీ దానివల్ల. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్.